తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి వైఎస్ షర్మిల గారు చాలా వేగంగానే అడుగులు వేస్తూ ఉన్నట్టయితే కనిపిస్తోంది అయితే మొన్నటికి మొన్న ఖమ్మం పర్యటనకు వెళ్ళి అక్కడి అభిమానులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయాలని దాన్ని భావించిన అది ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల దాన్ని కొంచెం వాయిదా వేసుకున్నారు అదే సమయంలోనే రాష్ట్రంలోని వివిధ స్థాయి నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తన జెండా ఎజెండాకి సంబంధించి చర్చలు జరుపుకుంటూ ఆ కార్యకలాపాలను అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అయితే తను పార్టీ ఏర్పాటు చేసే సమయం వరకు అప్పటి వరకు ఇటువంటి అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి తనతో ఎవరు కలిసి రావచ్చు అన్న దానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ లాంటిది తయారు చేసుకొని పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ఎక్కువ డిలే చేయకుండా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకునే విధంగా తానైతే చర్చలు ప్రారంభించారు సో నిన్న కూడా చాలామంది ప్రముఖులు షర్మిళాను లోటస్ పాండ్లో వచ్చి కలిసి వెళ్ళారు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సలహాదారు సీనియర్ జర్నలిస్టు కూడా అయినటువంటి కె రామచంద్రమూర్తి తాను కూడా చాలా సుదీర్ఘంగా షర్మిలా గారితో సమావేశమై బయటకు వచ్చారు అండ్ తానే కాకుండా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ప్లస్ నల్గొండ డిసిసి మాజీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ఇటువంటి ప్రముఖులు కూడా షర్మిళ గారిని కలిసి బయటకు వచ్చి వాళ్ళు ఈ పార్టీ ఆవశ్యకత అయినా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న స్పేస్ అయినా రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకు చేసిన మేల్ రిలేటెడ్ అయినా అండ్ ఇప్పుడు షర్మిళ గారు ఒక మహిళగా పార్టీ పెడితే తెలంగాణ ఆడ తాను కోడలిగా పార్టీ పెడుతున్నప్పుడు దీన్ని విమర్శించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాళ్ళు మీడియా సమక్షంలోనే విమర్శలు చేసుకుంటూనే ఇంకా దానికి కొనసాగింపుగా అన్నట్టు కేసీఆర్ గారు కూడా ఆంధ్ర వారసత్వమే కేశవరావు వాళ్ళ తండ్రి గారు కూడా ఆంధ్ర నుంచి వాళ్ళకి వచ్చారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని ఏమీ ఉండవు ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంటుంది అలా అనుకుంటే కేరళకు చెందిన జయలలిత తమిళనాడులో పార్టీ పెట్టడం వీటన్ని కనుక ప్రస్తావించుకుంటూనే వీటన్నిటికీ మించి ఒక తెలంగాణ కోడేలుగా షర్మిళకు పార్టీ పెట్టే అన్ని హక్కులు ఉన్నాయి చాలామంది ప్రముఖులు కూడా వచ్చి కలిసి పనిచేయబోతున్నారు అని అయితే వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేశారు సో ఏది ఏమైనా ఇక్కడ నుంచి కొన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే విమర్శలకైతే వీళ్ళ దగ్గర సమాధానాలు అయితే చాలా బ్రహ్మాండంగానే సిద్ధం చేసి పెట్టుకున్నట్టున్నారు పార్టీ ప్రారంభించేసరికి కావలసినటువంటి కార్యాచరణ అయితే రూపొందించడం కోసం వివిధ రంగాల ప్రముఖులతోటి కూడా సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ జయంతి అయినటువంటి జులై ఎనిమిదిన పార్టీ ప్రారంభించాలి అని చెప్పి మొదట షర్మిల అనుకున్న అంత డిలే ఎందుకు ముందే ప్రారంభిస్తే సరిపోతుంది కదా అని చెప్పి రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు సలహా ఇచ్చినట్లు దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మే పద్నాలుగును ఆ రోజు పార్టీ ప్రారంభిస్తే బాగుంటుంది అని కూడా సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రాథమికంగా అయితే తెలిసినా కూడా మరోవైపు అప్పటికి కూడా లేట్ అవుతుంది అనుకుంటే ఏప్రిల్ పది అదే రాజశేఖర రెడ్డి గారు మొదట పాదయాత్రకు సిద్ధపడ్డప్పుడు చేవెలలో ఎప్పుడైతే తన చారిత్రాత్మకమైన అడుగులు ప్రారంభించారో అదే రోజు పార్టీ ప్రారంభించాలి అని చెప్పి ఇలా మూడు డేట్స్ అనుకున్నా కూడా ప్రధానంగా ఏప్రిల్ పది కానీ లేదా మే పద్నాలుగు కానీ పార్టీ అయితే ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్న సమాచారం అప్పటి వరకు ఒక కార్యాచరణ జెండా ఎజెండా నాయకులతో సమావేశాలు ఎవరెవరు కలిసి వస్తారు బ్లూ ప్రింటు పార్టీ ప్రారంభించిన వెంటనే ఒక పాదయాత్ర చేయడం అలా చేయాలంటే కావాల్సినటువంటి నెట్వర్క్ అంత కనుక ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకోవడం ఈ పనులన్నీ పూర్తి కావడం మీద డిపెండ్ అయ్యి ఏప్రిల్ పద మే పద్నాలుగు అని చెప్పి ఒక ఫిక్స్ డేట్ అనేది నిర్ణయించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఏది ఏమైనా తెలంగాణలో షర్మిళ గారి ప్రభావం అయితే బాగానే ఉంటూ ఉన్నట్లు తనను కలుస్తున్న నాయకులైనా మీడియాలో తనకొస్తున్నటువంటి హైప్ అయినా గ్రౌండ్ లెవెల్లో కొందరు స్పందిస్తున్న విధానం ఇవన్నీ కనుక పరిగణనలోకి తీసుకుంటే బాగానే ప్రభావం చూపించేటట్లు అయితే అనిపిస్తుంది